నమస్కారం, ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆందోళనలకు దారితీశాయి. ఈరోజు జిల్లా కేంద్రంలోని పెద్దూరు సబ్స్టేషన్ వద్ద 7వ వార్డు కౌన్సిలర్ రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మదగ్ధం చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి నాయకుడు అగ్గిరాములు, 9వ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ, సహకార సంఘం అధ్యక్షులు జిల్ల కిషన్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి రమణారావు, కల్లూరి మధు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు మరి ఎన్ఆర్ఐలతోని వారు మీటింగ్ పెడుతూ మరి ఈ రాష్ట్రంలో ప్రభుత్వము చేపట్టే డెవలప్మెంట్ ఓర్వలేక మరి రేపు రాబోయే రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందని చెప్పి ఒప్పందం చేసుకుంటూ మాట్లాడిన మాటలు వింటుంటే చాలా విడ్డూరంగా ఉన్నది. మీకు ఇంత కోపం ఎందుకు రైతుల మీద, ఇంత మంట ఎందుకు? ఈ ప్రభుత్వం వచ్చిన సుంది 9 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ రైతులు ఒకనాడు రైతులకు ఇబ్బంది పడే రోజులుండే, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అనే విషయం కూడా మీ ప్రభుత్వంలో చాలా వరకు చనిపోయిన రోజులున్నాయి, ఆత్మహత్యలు చేసుకున్న రోజులున్నాయి. మరి ఈ ప్రభుత్వంలో రైతే రాజుగా చేయాలని కంకణం కట్టుకున్న మన కేసీఆర్ గారు, తన ఆధ్వర్యంలో మన మంత్రి గారు కూడా ఇక్కడ ఎన్నో ప్రాజెక్టులు కడుతూ మరి ప్రజలకు కానీ రైతులకు కానీ చాలా విశాలమైన పనులు చేపడుతున్న సందర్భంలో మీరు మాట్లాడడం సరికాదు. మరి ఇవాళ రైతే రాజుగా చూసుకొని ఇవాళ రైతులకు మరి రైతు బీమా కానీ మరి రైతు బంధువు కానీ ఈ రకంగా ఇస్తూ వాళ్ళకు సహకరిస్తూ వాళ్ళను రైతే రాజు చేయాలని ఒక కంకణం కట్టుకొని పోతున్న సందర్భంలో మీరు 3 గంటల కరెంటు ఇవ్వడం మరి ఇస్తానడం సరికాదు. మరి రేవంత్ రెడ్డి గారు, మీరు రైతులతో పెట్టుకుంటే మీరు ఎన్నడూ కూడా బాగుపడరు, రైతుల గోస తలుతుంది. మీరు అనుకుంటారు కలగంటారు మేము ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసరికి ప్రభుత్వంలో ఉంటామని అంటే మీకు డిపాజిట్ ఉంటే గల్లంత అవుతుంది. ఎందుకంటే రైతులతో పెట్టుకున్నారు, మీరు వాళ్ళతో మీరుతో పెట్టుకుంటే కావచ్చు కానీ రైతులతో పెట్టుకుంటారు కాబట్టి మీకు రాబోయే రోజుల్లో మీకు మీ ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోతుందని సందర్భంగా హెచ్చరిస్తూ మరోసారి రైతుల గురించి ఏమాత్రం ఎక్కడైనా మాట్లాడితే బిడ్డ మీరు గ్రామాలలో కూడా ఉండరని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఈ రోజు మన పెద్దూరు గ్రామంలో సబ్స్టేషన్ కాడ మొన్న చెప్పినటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ అయితే సరిపోతుంది, రైతులకు అనవసరంగా ఇవ్వడం అని చెప్పిండు. రైతులతో పెట్టుకుంటే ఏ పాటైనా సరే బూడిద కావాల్సిందే, బూడిదలో మంట కలిసిపోవాల్సిందే. ఎందుకంటే రైతులంటే ఎంతో ప్రేమ, రైతులకు ఏం కావాలో ఎలాంటి పరికరాలు కావాలో తెలిసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన కేసీఆర్. ఆ కేసీఆర్ ఆలోచన 24 గంటలు కరెంట్ ఉంటే రైతు అనేటోడు ఏ టైం అయినా సరే వెసులుబాటు ఉన్నప్పుడు పొలాన్ని పారించుకోవచ్చు, పంటను మనం పండించుకోవచ్చు అనే ఆలోచనతోని 24 గంటలు చేసిన కేసీఆర్ గారు ఈ రోజున రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు సరిపోతుంది రైతులకు అనవసరం అని చెప్పిండు. 3 గంటల కరెంటుని అన్నో ఎప్పుడైతే అన్నో బిడ్డ ఈ రోజునాడు తెలంగాణ గడ్డ మీద ఉండనీకి కూడా వీల్లేదు, నిన్ను తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ గడ్డల తెలంగాణ రాష్ట్రంలో రైతులు తరిమించి కొడతారని ఈ వేదిక ద్వారా ఈ నీ యొక్క ధర్న ద్వారా నీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఖబర్దార్, నువ్వు మాట్లాడే మాటలు రైతులను ఆదుకునే విధంగా ఉండాలి కానీ కించపరిచే విధంగా, లాభ చేసే విధంగా ఉండొద్దని ఈ అందరి సమక్షంలో, రైతుల సమక్షంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.